आंध्र प्रदेश परिषत् ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ దూసుకుపోతుంది ఇంత చక్కని ఫలితాలు అందించిన ప్రజలకు కృతజ్ఞతలు मुख्यमंत्री వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనరంజక పాలన చేస్తున్నారు కాబట్టి ఇంత మంచి ఫలితాలు వస్తున్నాయి అని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు స్థానిక సంస్థలకు చాలా ప్రాముఖ్యత ఉంది మహాత్మా గాంధీ చెప్పినట్లు స్థానికంగా పరిపాలన జరగాలి ఈ ఎన్నికలు సరైన సమయంలో జరగాలని రాజ్యాంగంలో పొందుపరిచారు కానీ గత ప్రభుత్వంలోనే గడువు ముగిసింది రాజ్యాంగపరంగా ఎన్నికలు జరపాలి చంద్రబాబు గెలవలేమని ఎన్నికలు పెట్టకుండా పారిపోయాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలు పెట్టాలని కృషి చేశారు అప్పుడు ప్రారంభించిన ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతుందని అన్నారు ఎన్నికలు ఎంత ప్రాముఖ్యత సంతరించుకుంటాయో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ముఖ్యంగా భారతదేశం లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు ఎన్నికల ప్రక్రియ చాలా పవిత్రంగాను గొప్పగాను జరిగి తీరాల దానిలో స్థానిక సంస్థల ఎన్నికలు స్థానిక సంస్థలకు చాలా ప్రాముఖ్యత ఉన్నది మహాత్మా గాంధీ గారు చెప్పినట్టుగా స్వపరిపాలన గ్రామాల్లోనే పరిపాలన జరగాలి కార్పొరేషన్ లోనే పరిపాలన జరగాలి మున్సిపాలిటీల్లోనే పరిపాలన జరగాలని భావించి ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు చాలా ప్రాముఖ్యత ఇచ్చారు అలాంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఖచ్చితంగా టైం కి జరగాలి అనేది రాజ్యాంగంలో కూడా పొందుపరచడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు స్థానిక సంస్థల ఎన్నికలు కాలం గడిచిపోయినా కూడా పెట్టనటువంటి సందర్భాలు మనం చూసినప్పుడు చాలా బాధ కలుగుతా ఉంది ముఖ్యంగా 2014 లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు 2019 ఆగస్ట్ కి పూర్తయిపోయాయి అంటే గత ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ చైర్మన్ గా ఉన్న సమయంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు గడువు తీరిపోయాయి వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టవలసినటువంటి అవసరం రాజ్యాంగపరంగా ఉంది కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు గాని చంద్రబాబు నాయుడు గారు గాని పెట్టే ప్రయత్నం చేయలేదు అంటే చంద్రబాబు నాయుడు గారికి తాను ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే గెలవలేమనేటువంటి భయంతో పారిపోయినటువంటి సందర్భం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 151 సీట్లు గెలుచుకున్న తర్వాత త్వరితగతిన స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఆతృతతో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి ఆ కార్యక్రమాన్ని ముగించాలి త్వరగా అనేటువంటి ఉద్దేశంతో మరి మార్చిలో 2020 మార్చిలో ఎన్నికలు ప్రారంభించడం జరిగింది అప్పుడు ప్రారంభించినటువంటి ఎన్నికల ప్రక్రియ ఇవాళ వరకు కొనసాగుతానే ఉన్నది ఇవాళ ఫలితాలు వస్తున్నాయి మళ్ళా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఫలితాలు వచ్చిన తర్వాత జిల్లా పరిషత్ మండల పరిషత్ ఎన్నికలను ముగించవలసినటువంటి అవసరం ఇంకా రెండు స్టేజీలు ఉంది ఈ లోపల జరిగినటువంటి రామాయణం ఈ లోపల జరిగినటువంటి భాగవతం ఈ లోపల జరిగినటువంటి అడ్డంకులు ఎన్ని సృష్టించారు చంద్రబాబు నాయుడు గారు ఆయనతో కలిసి కొన్ని దుష్ట శక్తులు ఈ ఎన్నికలను అడుగడుగున అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు ఎంత దుర్మార్గం అండి మార్చి 2020వ తారీఖున ప్రారంభించినటువంటి ఎన్నికల ప్రక్రియ 15వ తారీఖు వచ్చేసరికి అప్పుడున్న కమిషనర్ గారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అర్ధంతరంగా వాయిదా వేశారు వాయిదా వేసి కరోనా చెప్పి కరోనా పేరు పెట్టారు మూడు కేసులు మాత్రమే ఉన్నటువంటి తరుణంలో వాయిదా వేసి నిరవధికంగా వాయిదా వేసి ఎలక్షన్ కోడ్ కూడా అమల్లో ఉందన్నారు దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళి ఎలక్షన్ కోడ్ను తీసేయటం జరిగింది అక్కడి నుంచి అనేక మలుపులు జరిగాయి అనేక కార్యక్రమాలు జరిగాయి అనేకమైన కార్యక్రమాలు జరిగి ఎన్నికలు జరిగిన తర్వాత కూడా ఫలితాలు ప్రకటించుకోకుండా ఉండేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు
జనసేన నాయకులు కలిసి న్యాయస్థానాలను ఆశ్రయించి ఎత్తకేలకు చిట్ట చివరకు అన్ని అవరోధాలను అధిగమించి ఇవాల ఫలితాలు వస్తున్నాయి. ఫలితాలు వస్తుంటే ఫలితాలు చూసినటువంటి ప్రజలు ఆశ్చర్యపోవడంలా వాస్తవమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీకి సంబంధించి మేము బహిష్కరించాం మేము బహిష్కరించేశాం. ఇప్పుడు బహిష్కరించారండి, ఎలా బహిష్కరించారండి? నామినేషన్ వేశారు, విత్రాలు అయిపోయినాయి, ఎన్నికలకు వెళ్ళే ముందు మేము బహిష్కరించాం. ఏం బహిష్కరించారు మీరు? జెడ్పీటీసీ ఎంపీటీసీని బహిష్కరించారు. మరి బహిష్కరించనివో అయ్యా, మీరు పంచాయతీ ఎన్నికలు బహిష్కరించలేదు కదా, దానిలో ఎంత పర్సెంట్ గెలుచుకున్నాం మేము? అక్కడ దాకా ఎందుకు? మున్సిపాలిటీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు. చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ వెళ్ళారు, గుంటూరు వచ్చారు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పారు, ఈసారి మేము గెలవబోతున్నాం అన్నారు. తుస్, గెలిచారా?